వెళ్తున్నాను ఉండవే బాబు. దాదా అదా ఏంది కూర్చుని కట్టుబడతాను. ఫ్రెష్గా సొంటి టీ పెట్టాను. ఏంటమ్మా అద్దాలు బాగా కొట్టే చప్పుళ్ళు పెట్టింది పిల్ల? కాదే అదేం చప్పుడే నాకు అర్థం కాదు. ఏంటి రీల్స్ చేస్తున్నావా అమ్మా? యా అమ్మా కొంచెం టీ అమ్మా అక్కడ పెట్టి మర్చిపోవచ్చండి. ఇతరా రాజు వచ్చి మీద నమ్మగానే ఫ్రెండ్స్ రెండు టీ తాగుదాం. సొంటి టీ పిల్లలిద్దరూ సొంటి టీ పెట్టి మమ్మీ అన్నారు కాఫీ పెట్టుకుని తాగుతా. నేను సింగా వీళ్ళిద్దరు టీ కాఫీలు తాగారు. శిరీష ఇది నాతో పాటు కాఫీ. నేను ఎప్పుడు పాలే. ఒక ఫోటో తీసుకోవి కలిపేటప్పుడు చేద్దాంలే. ఇప్పుడు బాగా చల్లరి పెద్దమా కప్పులు పోస్తే కొంచెం అటు ఇటు కొల పెడతావు అప్పుడు చేద్దాం. కాలిపోతుంది చాలా చాలే మనకు అయ్యే ఎక్కువ. ఏ కొంచెం తగ్గి మీ ఇద్దరు సరిపోద్దు. అవి తీసుకొచ్చావు ఏంటమ్మే? వచ్చాను కదా నేను మళ్ళీ తిట్లు తింటానుకాడతావు కదా అందుకని అజాలది అజాలిడి అందరు తాగుతావా? బంగారం తీసుకో. చిట్టి చిరంజీవికి నేను బుడ్డి గ్లాస్ ఇచ్చా. అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? టీ పెట్టేయండి. టీ పెట్టానే తలనొప్పిగా ఉంది మమ్మీ సొంటి టీ పెట్టురంది. రెండు ఫ్రెండ్స్ టీ తాగా సొంటి టీ. ఆ టెలు కూర్చోవే మమ్మీ పక్కన. ఇక్కడ కూర్చుంటే ప్రాబ్లమ్స్ వస్తాయా? పెట్టమ్మా అటువంటి మొహంగా దాంట్లోకి వెళ్ళిపోయినట్టు పెడతాం. ఒకసారి కెమెరాలు పట్టుకో. సొంటి టీ దుమ్ము దులుపు దంచుకోవచ్చు. జుట్టు ఎక్కడ ముందుకు వచ్చింది కొప్పను నా విధంగా రాస్తే రాలా. ఫోన్ కట్టుకోవాలి కదా అందుకని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దగ్గర? అమ్మ కాలుతుంది కలితే పోస్తే కాదు గ్లాస్ ఇంకా దగ్గర తీసి రేటు మన వాళ్ళు మాట్లాడుగా ఉంటే. ఫ్రెండ్స్ రండి టీ తాగుదాం. ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కన బెల్ అంటే టంగని కొట్టండి. ఓకేనా? చిరసతక్షి 1, 2, 3 ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి. 3లో ఛానల్ నుంచి వీడియో పెట్టట్లేదు. ఇప్పుడు డైలీ పెడుతున్నాను చూడండి. 1లో కూడా పెట్టాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టాను. 3లో అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు వీడియో పెట్టేస్తున్నాను మంచి కర్రీతోటి. చాలా వీడియోస్ పెట్టాను చూడండి. సాయంత్రం అయింది కదా కొంచెం కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని తాగేసి అన్ని చిలకడ దుంపలను ఆర్లం గడ్డ అంటారు కదా తెలుసా ఫ్రెండ్స్ మీ అందరికి? ఆర్లం గడ్డ అది చిలకడ దుంపల్లాగానే ఉంటాయి. అది ఒక గడ్డ అనమాట. అవి రెండు కొనుక్కున్నా. చార్జర్ గడ్డ చార్జర్ గడ్డ తప్ప ఇంకేం గడ్డదే లేదు. ఆర్లం గడ్డ ఆర్లం గడ్డ చిలకడ దుంప రెండు తీసుకున్నాను. నాకు గార్లేం తెలుసు. మాకు చార్జర్ గడ్డ తప్ప ఏ గడ్డదే లేదు. కొంచెం కాఫీ పెట్టుకొని తాగి అంత గుమ్మాలు ఉంచుకొని నీకు మంచిగా చిలకడ దుంపలు నెయ్యి వేసి పిసికి పెడతాను. నేను అడుగులు బాగా బలం మామూలుగా చాలు. చిలకడ దుంప ఉడకబెట్టి వేడి వేడి దాంట్లో అంత నెయ్యి వేసి కొంచెం బెల్లం వేసి బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ తిప్పి మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఓవెన్లో అది వేడి వేడి తింటే నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. పిల్లలకి నడుములు దృఢంగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటారు. ఎంత దృఢంగా ఉంటారంటే అసలు ఇలా గుద్దారంటే అక్కడ అంతే. కొంపదీసి కిక్ బాక్స్ ట్రైనింగ్ అనిపిస్తామండి. ఏ నిద్ర మత్తుగా ఉంటాడు ఇక కొంచెం టీ. నేను అసలు తాగిన పాలు అవుతాను. అంత దగ్గరగా పెట్టేసరికి వాళ్ళు భయపడతా ఉంటారు. నేను బస్సు చేస్తాం. సొంటి పౌడర్లో ఎన్ని తయారు ఎలా చేస్తానో, సొంటి పౌడర్ ఎలా వేస్తానో చరిసతాక్షి 1లో వీడియో కూడా ఉంది చూడండి. పిల్లలు లింకులు వేయమంట. ఐ బటన్ ప్లే బటన్ ఏంటి ఇచ్చాను కానీ ఇంకొకటి కింద ఒకటే ఒక లింక్ ఉంటుంది మా వీడియో కింద అన్ని కలిపి అన్ని ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఆ లింక్ లన్నీ వేయలేకపోతుందని చెప్పి నేను ఒక లింక్ చేసి పెట్టింది అక్కయ్య.
ఇదో ఫార్మాలిటీ కొంచెం వదిలే. నువ్వు ఎప్పుడు అలా చేస్తావు, ఏం తిన్నా ఇంత వదిలేసిద్ది. ఏంటి ముచ్చట్లు, కూరలకు ఏంటి ప్లాన్? లేదు, నిన్న బగారా రైస్ తిన్నాము, వీడియో పెట్టేసాం చూడండి. ఏం లేదండి, కొంచెం ఉంటా చూడండి. నీ పనులు చేసుకుని మాకు చిలకడ దుంపలు పండి పెట్టిస్తే మేము చదువుకుంటాము. చిలకడ దుంపలు ఉడకబెట్టిస్తే. చిలకడ దుంపలు పందిలు అంట, చిలకడ దుంపలు ఉడకబెట్టిస్తే తినేస్తావా? ఈ గ్యాప్ లో నేను వచ్చేటప్పటికి ఫ్రెష్ అప్ అయి ఉండు. వేడివేడి నీళ్లు పొయ్యి మీద పెట్టున్నాను, రెండు చెంబులు నీళ్లు పోసుకుని శుభ్రంగా అంత పౌడర్ మొహం అంతా వేసుకుని అద్దుకొని ఆ జడేం చేసుకుని నువ్వు ఫ్రెష్ కనిపిస్తే నీకు చిలకడ దుంపలు పెడతా. పెట్టకపోతే స్నానం చెయ్యి. చిలకడ దుంపలు స్నానం చేయకపోతే చిలకడ దుంపలు ఎవరా? రూల్ అది, ఫ్రెష్ కూడా స్నానం చేయాలి చిన్నపిల్లలు కాబట్టి. మీరు వంకటంకర మొహంలా ఉంది చూడ బాబు. ఎవరు నన్నేనా? నిన్నే రివర్స్ కెమెరా పెడితే ఈ బార్ పడుతుంది ఫేస్. శిరీష ఫేస్ ఏంటి అంత సన్నగుంది, మధ్యలో ఉన్నాను కదా అందుకని. ఏమోనమ్మా ఇలా ఫ్రంట్ కెమెరాలు పెడితే అందాలు చూసుకుంటా కూర్చున్నారు ఇద్దరు. లేవండి బస్ వచ్చేసారు, లైట్ లేచే టైం ఓడకూడదు. ఇప్పుడే ఊడ్చేస్తా చీపి తీసినప్పుడు. ఏది తీసురా సిరి? కాదు కెమెరా ప్రాబ్లం వచ్చిందండి. ఇట్లావుగా మధ్యలో కవర్స్ ఎవ్రీథింగ్ అందుకని. నువ్వు కూర్చుంటే టెన్షన్ గా ఉంటుందిరా. ఎందుకు ఎక్కువ ఇటు ఒకసారి ఎదురు సమాధానం ఆడకూడదు. ఇట్రా అదే ఎల్లు ఎల్లి చీపురు తీసురా. లిప్స్టిక్ ఉంటుంది ఒక్కసారి మామయ్య అని పిలువమ్మా. ఎల్లి చీపురు తీసురా పోమ్మా. జాగ్రత్త అమ్మా. ఏంటి ముచ్చట్లు? ఏం లేదు. చిలకడ దుంపలు కావాలా, ఆర్లన్ గడ్డ కావాలా? రెండు ఒకటే అన్నావు ఇప్పుడే. ఆర్లన్ గడ్డ వేరు, చిలకడ దుంప వేరు. అదేంటి? అంతే, అది ఒక గడ్డ, అది కూడా ఉడక పెడతారు. నాకు ఛార్జర్ గడ్డ కావాలి. మీరిద్దరు తినలేదు కాబట్టి ఛార్జర్ గడ్డ కావాలి. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది అవి. మేము చిలకడ దుంపలు ఎక్కువ తినేవాళ్ళం, ఆర్లన్ గడ్డ కూడా బాగుంటది. మీ అందరికి తెలుసా ఫ్రెండ్స్? ఎక్కడ చూస్తున్నావు నువ్వు? ఇది కదా కెమెరా. ఓసే మీరు ఇటు పట్టుకుంటారు, ఇటు పట్టుకుంటారు, అట్లా ఇటు వెళ్తుందని అటు చూస్తున్నాను. గులాబీ రాజు ముక్కు పిల్లేస్తా, ముక్కు కొర్ర 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 అని కోసేసుకొని. అమ్మా లాగి లాగిన పెద్ద ఇవ్వు కొత్త చూపిల్ల ఇప్పుడు రాతి. ఏదమ్మా ఇవ్వండి అమ్మా. వెనకాల వెనకాల తిరగద్దు. అరే నేను ఒక దాని ఉన్నాను రా ఇక్కడ. ఏం మాట్లాడాలి నా బ్యూటీ టెంపర్ మేడం చూపిస్తాను. కాదు పడతారే మా కేవలం ఇచ్చే బాబు ఫైటింగ్ అమ్మా. లేదమ్మా చూడండి, రీల్స్ చేసుకుందామని ఫోన్ పెట్టుకున్నా. వీళ్ళేమో ఈ గ్యాప్ లో టీ కాఫీ అని చెప్పి హడావుడు పెట్టేశారు. మరి అలానే చేస్తాము, లొకేషన్ తో సంబంధమే ఉండదు. 100 వీడియోస్ సౌండ్ కూడా రాదమ్మా. అసలు ఆ పెడితే పెదాలు పెదాలు కప్పుడు లైట్ మాత్రం వెలుగుతూ ఉండదు. ఏదో వచ్చిరా నీ రీల్స్ చేస్తాను. దా మమ్మీలా చేద్దాం ఇప్పుడు, ఇట్లా మమ్మీలా చేద్దాం. ఇంటి బయట పెరుగు చెట్టు మా పువ్వు
చెట్లోపు. వీడియో పేరేంటి? చెట్లోపు. బ్యాక్వర్డ్ అడుగుతాం. బ్యాక్వర్డ్ అడుగుతావా? అసలు బ్యాక్వర్డ్ అయిపోతావు తర్వాత నువ్వు. ఇట్రా ఫేస్ పై కెమెరా పై పెట్టాం, మే మొహం అంతా దాంట్లో దూరిపోతుంది. దీనిపైన ఎక్కుదాం. ఆగు. అమ్మా కొంచెం జలకెద్దాం. దాటి పెడుతున్నాను. అమ్మా తెలుసా ఇదిగో ఎంత ఉంది చూడు, ఈ చెయ్యి ఎంత ఉంది చూడు, ఇంత ఉంది చూపి ఫస్ట్. ఏమా అయిపోయిందా? ఏమనిద్ది నన్ను అనొద్దా ఏంటి? అది అనిద్ది కానీ నేను బక్కదాన్నేగా. సరే ఏది లోపల పెట్టరాపా? చాప్లీస్ తీసురా. సంక్రాంతి నెల పెట్టారనుకోండి ఫ్రెండ్స్, డైలీ ముగ్గులు ఉంటాయి గుమ్మం ముందు. మై సంక్రాంతి స్పెషల్ ఏంటమ్మా? వీడియో వదిలేవా నువ్వు మధ్యాహ్నం వీడియో? గోరింటాకు చూసాం ఫ్రెండ్స్, ఆ గోరింటాకు ఈరోజు నైట్కి పెట్టుకోవాలి. వీడియో వస్తుంది చూడండి, గోరింటాకు మా చెట్టు ఎలా పోతుందో. సంక్రాంతిలో ఏం స్పెషల్ ఉందమ్మా? ఇంకేం లేదా? పెడతారు కదా, ఇంకేం లేదా? ఇంకా గొప్పగా ఉంటుంది, అల్లుళ్ళు వస్తారు. ఏముండదు సంక్రాంతి అప్పుడు ఏముంటది? ఏముంటది ఏముంటది చెప్పు. ఉంటది అంటే ఏంటండి? ఏంటి ఏం పీసామా? ఏ ఫోన్ ఎవరు పగలు కొడుతున్నారు వెళ్ళు. చాప్లీస్ అమ్మా, ముగ్గులు కాకుండా ఇంకేమైనా వచ్చా? ఓవర్ వచ్చింది, వచ్చింది ఏదో ఒకటి ఎడుతున్నావు. మహన్న బాగా వచ్చా మీకు? ఓ షిట్, మమ్మీ దగ్గర నేర్చుకున్నా కదా నేను. మా చిల్లర రింగ్ టోన్లు పెట్టిద్దమ్మా, మామూలు పిల్ల కాదు మా సిరి. ఆ రింగ్ టోన్ మార్చి అమ్మి, ఇంట్లో అద్దరు పగలకూడదు. అమ్మ చేతి కొట్టిస్తే అప్పుడు మారుస్తావా? అరిగిపోయింది తీసుకొచ్చావా? అరిగిపోయిందా? ఫుల్ తిత్త అరిగిపోయింది చేద్దవే. జరుగు, ముగ్గు వేస్తుంది కదా చూడం. నై చుక్కల ముగ్గ కనీసం నోట్లో లేదు. ఆర్టిస్ట్, ఓ ఆర్టిస్ట్, ఒకసారి ఇట్లుక్కి కింద కూర్చున్నట్టు ఏదో దీపావళికి దిగుతారుగా ఆంటీలు. సంక్రాంతి సీన్ లేదు, మామూలుగా దిగిరా తమ్ముడికి. దూరంగా నన్ను కూడా చూపి.
ఏది చూడమా? అటు వెళ్ళాము, అక్కడికి వెళ్ళాం, గేట్ దగ్గర నుంచి కూర్చో కూర్చో, ఫోటో తీస్తా ఒకటి. అయ్యో సిరి ముగ్గేసింది అని చెప్పి తమ్నేలు పెట్టండి. మనకి చాలే చేసింది నేను కదే. ఆ క్రెడిట్ అంతా నీకే, క్రెడిట్ కింద డిస్క్రిప్షన్ లో ఎఫ్టి శరసదాక్షి క్రెడిట్ అని ఇస్తా. వెయిట్ అండ్ సీ అని చెప్పట్టు. ఎఫ్టి అంటే ఏంటి అంటున్నా? ఫీట్ మొక్కలు పూలు తుంచే మళ్ళీ మరో నిమిషాలు అయితే పూలు తుంచకూడదు. నైట్ అయితే పూలు తుంచకూడదు. టింపిఫైయింగ్ పూల్స్ అంటే ఏంటో టింపిఫైయింగ్ తెంపడం. బట్లర్ ఇంగ్లీష్, బట్టలేని ఇంగ్లీష్. ఈటింగ్ దాన్ని ఈటిఫైయింగ్ అన్నారు. చాలేమ్మా ఇదిగోండి ఫ్రెండ్స్, మా మీద కూడా ఫోటో అర్థమైద్దా ఏమన్నా ఎవరికన్నా? ఎవరికి అర్థం కాదు. వెళ్ళే నేను ముగ్గేసేది మమ్మీ పూల నుంచి ఇలా గోని పట్టుకుని చూడు, అరెండు పెట్టు చాలు. అమ్మ ఎందుకు నవ్వుతున్నావా? ఏం నవ్వేది? పిల్లలు పిల్లలు మీ పెద్దవాళ్ళం కాదు. అదిగో ఇట్లద్దరా ఏమండి, 10 రూపాయలు కర్రీ మీకు, సారీ 2 టమాటాలు ఇస్తారా? 2 టమాటాలు ఇస్తారండి. వస్తున్నా ఉండవమ్మా. ఇప్పుడు అక్కడ ఎందుకు అలా పెడుతున్నావు? ఎలా ఫోన్ తీసుకో, ఎవరన్నా సౌండ్ ని ఎత్తికెళ్ళిపోయారు అనుకో. చక్కడ దుమ్ములు వండుకున్నాం. అవునమ్మ ఫోన్ పెట్టిందా? నా రీల్స్ అన్ని గోవిందా ఇవాళ. అబ్బో రీల్స్, నువ్వు రీల్స్ స్టార్ వి, ఒక రీల్స్ స్టార్ లో, స్టార్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి చెప్పు. ఎన్ని 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 ఉన్నాయి చెప్పమంటే లెక్క పట్ట. శుభ్రం కడిగాను ఫ్రెండ్స్, 2-3 సార్లు కడిగా. మట్టి ఉంటుంది కదా, అరగంట నీళ్ళల్లో నానబెట్టాలా. నానబెట్టకపోతే మనకి పైన మురికి అనేది పోదు. ఎర్రదుంపలు తెల్లగా ఉంటాయి, అవి అయితే ఇంకా బాగుంటాయి. పెద్ద కత్తి ఇది ఉండదామా? కొంచెం దీంట్లో నెయ్యి వేద్దాం, మరి 2 చుక్కలు నెయ్యి వేద్దాం, కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. మరి సప్పగా ఉంటుంది, కొంచెం అంటే కొంచెం. ఏది వేసింది సార్ చిన్నప్పుడు? శారీ బలం పడుతుంది. ఉడకబెట్టకముందు అయితే ఇది తినేవాడము పచ్చిదుంపలే, పైన తోలతో సహా శుభ్రంగా కడుక్కొని తెల్లదుంపలు ఫ్రెండ్స్ ఎడ్ల బండి మీద వచ్చేవి అనమాట మా చిన్నప్పుడు. అవి తీసుకొని బండ్ల మీదే స్కూల్కి వెళ్ళేటప్పుడు 4 దుంపలు కడుక్కొని దేవేసేసుకొని తింటా వెళ్ళేవాళ్ళం. ఏమయ్యేది కాదు,
ఇప్పుడు ఈ ఉడకపెట్టిన దుంపలన్నీ నేను ఒక్కదనే తినేసాను. పచ్చి దుంపలు కడుపులో ఇప్పుడు వచ్చేది కదా ఫ్రెండ్స్, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఇవంటే టేస్ట్ అవి లేదు, పాలు కాస్తా ఉంటాయి పచ్చి దుంపలు. బాగుంది ఇక్కడ దుంప మీద శారీ మీద ఉన్న ఫేస్ ప్రింటింగ్ వల్ల పడుతున్నాయి. అవునా, బాగుంది, క్లారిటీగా ప్రింటింగ్ అంతా బాగా పడుతుంది. చిన్న డిజైన్ కాటన్ శారీ కట్టుకుని ఎంతసేపు ఉన్నాను, పొద్దున్నుంచి స్నానం చేసి కట్టుకున్నా పొద్దు నుంచి. అసలు డ్రెస్ వేస్తే వెంటనే తీసేస్తా నేను, ఇరవై డ్రెస్ వేసిన అసలు ఊపిరినట్టుగా. అలాంటిది ఈ బాటిక్ ప్రింటింగ్ శారీస్, కలంకారీ శారీస్ హాయిగా ఉంటాయి. శారీ కట్టుకున్నానంటే ఇంతసేపు జాకెట్ ఎంత కాటన్ అయితేనే. మూత పెట్టాలి, కొంచెం నెయ్యి తీసుకురామా, మూతలు నెయ్యి నెయ్యి ఎందుకు వస్తుందంటే ఎంత కూర్చున్నా కూడా వేసుకున్నదంటే ఇంకా రాత్రి ఆవిరికి మొగ్గు పెడతారు, అది ఇంకా బాగుంటుంది. మనం చిన్న బ్రష్ లాంటిది ఒకటి కొందామా, పూస్తారు చూడు ఆయిల్ అదంతా ప్యాన్ లో వస్తున్నానమ్మా. చిన్న బ్రష్ కొడుకుంటే అది మన కొంతమంది హెయిర్ బ్రష్ వేస్తారు చూడు, అలాంటి బ్రష్ అది ఉంటావా గంట అలా మీడియం అంట, పెద్ద మంట పెడితే తొందరగా నీళ్ళని ఆవిరికి ఎంచిపోతుంది కానీ అవుతుంది. మీడియం మంట అక్కడే ఉంది అలా వద్దు. అది ఇంట్లో సాయంత్రం వంట పనులు ఏంటి ఫ్రెండ్స్, అందరికి కూరలు ఏమి వండుతున్నారు అన్న అది ఏమనుకుంటున్నారు. మేమైతే రాత్రిపూట కానీ పగల కూడా వీలైతే కొంచెం చపాతీ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. గ్రేవీని బట్టి బంగాళదుంప క్యాబేజో క్యాలీఫ్లవర్ అయితే మధ్యాహ్నం పూట కూడా అన్నానికి కొద్దిగా చపాతీ చేద్దాం, కొంచెం వెళ్ళితే ఇదిగా ఉంటుంది అది. ఉడికిన తర్వాత తలా కొంచెం బెడతాం తినేసి శుభ్రంగా, అది కూడా స్నానం చేయమన్నా చేయలేదు దాకా నీళ్ళు పెట్టుకుని బడే చల్లారిపోయింది. ఏ ఫోన్ పట్టుకుని తింటున్నా, నీళ్లు పోసుకోలేదా, తింటా చేస్తావా, తింటూ చేసింది స్నానం చేయమండి, స్నానం చేసి కొంచెం దీపం పెడతామండి దేవుడి దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఏంటి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఏముంది తినడమే. కట్టేమ్మా, కొంచెం అవ్వాలి మెత్తగా అయితే బాగా వేసి బల్లకు ముద్ద బెల్లం వేసి నెయ్యి వేసి పిసికితే చాలా బలం అమ్మా. ఇదేం బెల్లం అనుకున్నా, తాటి బెల్లం, తాటి బెల్లం ఎక్కువ రేట్ ఉంటుంది.
స్ట్రాంగ్గా ఉంది చూడు, నల్లగాను బ్లాక్ స్టోన్ లా ఉంది. నాకు ఈ బెల్లం ఉంది చాలా ఇష్టం. మంగళలో కూడా నేను ఎక్కువ ఇదే వాడతాను ఫ్రెండ్స్. ఎందుకు పెడుతున్నావు? చాక్లెట్ లా ఉంది కదా, బూస్ట్ లాగా, వాసన కూడా అలాగే వస్తుంది కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. గర్రె తీసిరా బంగారం. గరిట్ల అంటే ఇదో గరిట్ల, ఇదిగో గరిట్ల. ఫోటో తీసుకుంటాను. తీసుకో. బాబాయ్ కాలిపోతుంది. ఏంటే సరే, ఇంతవరకు చేస్తా, మళ్ళీ ఎవరికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయో తెలియదు. సరేనా, మళ్ళీ మీకు నచ్చకపోతే మీరు ఎలాగైనా తింటారుగా, కానీ ఇలా తిని విడిగా కావాలంటే మీరు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పోగు పొరలు అంట చూడు అదనమాట. సో చూడండి బాబాయ్ కాలుతుంది స్పూన్తో నలుపు.
చూసే వాట్ ఇట్ స్మెల్ ఇంగ్లీష్ లో మాట్లాడేనా కరెక్టే వాట్ ఇస్ స్మెల్ ఇంకా టేస్ట్ అంటావేమో అక్కడ భయపడ్డాను ఒక వాసన ఉంటుందమ్మా కొన్ని దుంపల్లో గానీ కొన్ని పూల్లో గానీ ఆ వాసన అనేది ముక్కులకు అలా అంటిపోయింది అనమాట ఇప్పుడు చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం బెల్లంతో ఉంది కదా తర్వాత నేను ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాను ఈ పిల్లలు నిజంగా నా టేస్ట్ ఎలా ఉంటుందో పాప మా సిరి పిచ్చిది ఏమి ఇచ్చినా నేను ఏది పెట్టినా సరే తినేస్తుంది నెయ్యి ఇలాంటి ఫుడ్ తింటే పిల్లలు ఎంత దృఢంగా ఉంటారు తెలుసా ఫ్రెండ్స్ చాలా బలమైన ఫుడ్ ఫోటో తీసుకుందాం ఇది ఆగలవని చూ నెయ్యి బెల్లం పట్టిక బెల్లం మీరు ఇష్టం మామూలు బెల్లం ఉన్నా వేసుకోండి దీంతో హల్వా కూడా చేస్తారు ఫ్రెండ్ మీకు ఇంకోసారి చేసి చూపిస్తారు మా అమ్మ మాకు ఇలా పిసికి పెట్టేది అంత దృఢంగా ఉంటుంది దేశా మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత ఇటువంటి ఫుడ్ పెడితే చాలా దృఢంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇవి నిజంగా బలం ఒక దుంప తిని కొంచెం మంచిని తాగినా ఎంతో శక్తిగా ఉంటారు 2-3 గంటల దాకా ఆకలేదు ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు ఆకలేసింది అనుకో అన్నం లేదనుకో మనం ఇలా దుంపలు ఉడకబెట్టేసుకొని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని దారి పొడుగు తింటా కానీ ఆకలేసినప్పుడు ఒక దుంప తిని మంచిని తాగినా ఆకలి తీరిపోయింది ఇంట్లో మనకి ఫుడ్ సెక్షన్ ఏమీ సరిగా లేదనుకో ఇలాంటి దుంపలు ముందే ప్లాన్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని తీసుకొని వెళ్తే ఇవన్నీ ఆకలికి ఉండలేకపోతే దుంపలు గింపలు చేసుకోవచ్చు శుభ్రంగా ఇంకో విషయం ఏంటంటే ఆకలి మహా చెడ్డది కొన్ని సందర్భాలు మనం డబ్బులు పెట్టినా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు సౌకర్యాలు అలాంటప్పుడు ఇలాంటివన్నీ మనం తినేటప్పుడు పక్కన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఒకటి రెండు ఇవ్వచ్చు కదా వాళ్ళు తింటారు అట్లా శనక్కాయలు ఇలాంటివి ఉడకబెట్టుకొని తీసుకెళ్ళటం ఈ దుంపలు లేదా ఏదైనా స్వీట్స్ కవర్లో వేసుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి అలా ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు మనకు ఆకలి లేకపోయినా మన పక్కన వాళ్ళు కూడా చిన్నపిల్లలు తీసుకొని వస్తారు కొని స్తోమత ఉండదు పిల్లలు అలా ఉన్నప్పుడు మనం తినమని ఏదన్నా ఇవ్వచ్చు పండ్లు కానీ ఇలాంటి దుంపలు కానీ సదాక్షి ఎట్రా ఇదో పీచు మొహంది పీచులు వస్తాయి కదా మళ్ళీ ఇందులో ఫిల్టర్ మొహంది దా చెప్పండి ఎట్రా ఓ థ్యాంక్ యూ పక్కలు విరిచిందండి ఒక ముద్ద తిను ఫస్ట్ తినమ్మా చేసానే నడువు ఎంత బలం చేసా పిల్లలు వీక్గా ఉండి సన్నగా ఉంటే వాళ్ళకి ఇవి పెట్టండి బాగా దృఢంగాను బొద్దుగా తయారవుతారు సన్నగా ఉండే పిల్లలకి అంత బాగుంటుంది బాగదా చూడండి ప్రామిస్ ఫ్రెండ్స్ ఇది ఎంత తీగా ఉంటుందంటే తీగను నెయ్యి వాసన వస్తా మన హల్వాలా ఉంటుంది ఎంతో టేస్ట్ లేకపోతే తినని పిల్లది జంబు కసానుకో తర్వాత ఇలా చేసి పిల్లలకి ఇచ్చిన పిల్లలు ఎవరిని ఇరుగుపొరు ఉన్నారనుకో వాళ్ళకి కూడా ఫోటో ఇస్తే మంచిది ఫ్రెండ్స్ పిల్లలందరి దగ్గర పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయా లేని వాళ్ళు ఎవరిని ఉంటే అక్కడి పిల్లలకి ఇరుగు పొరుగు చూసేసి కొంచెంగా పెట్టండి తినాలని ఆశ ఉన్నా తినలేని దౌర్భాగ్య పరిస్థితిలో పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు మనం కూడా ఒక కంట కనిపెట్టుకుని ఉంటే ఏదో రోజు మనకి మన పిల్లలకి అది ఒక పుణ్యం అన్నమాట బాగుందా ఇది ఇలా చేసి పెడతాను కావాలంటే మళ్ళీ తర్వాత ఓవెన్లో వేడి చేసుకుని తినండి అర్థమైందా వేడి వేడి తింటే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టేసి ఓ బాక్స్లో పెట్టి
పెడతా. ఇష్టం లేదనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు వేడి చేసుకుని కూడా తినొచ్చు. అప్పటికప్పుడు తినేస్తే ఇంకా మంచిది. నేను చేసాం కదా చాలా బాగుంది. తినేస్తారు ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లింక్ని. ఓకేనా, డైలీ మా వీడియోస్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, 3 ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి. వీడియో చివరి ఐ బటన్ ప్లే బటన్ వీడియోస్ అందులో లింకులు కూడా ఉంటాయి. ఒక లింక్ ఇచ్చింది, ఆ లింక్ ఒత్తితే మీరు మిగతా ఆ లింకులు అన్నీ కూడాను నా ఫేస్బుక్ నుంచి అన్నీ మీకు ఆ లింకులోనే ఉంటాయి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ నైట్, బాయ్.